హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి కిరణ్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? ఈరోజు మన వీడియో ఏంటంటే మా పాత ఇల్లు చూపిస్తున్నానండి. బాగా పాత ఇల్లు, 1930 or 31 హౌస్ అన్నమాట. మండువా ఇల్లు, చాలా బాగుంటుంది. ఇంటి మధ్యలో బాగుంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. చూడండి, ఇల్లంత ఎలా పడుతుంది పాపలు చూద్దాం. ఏ నీకు ఆ తాపేలు కనపడుతుంది? ఇది నువ్వు ఇలా పైకి ఎక్కువ పైకి ఎక్కువ పదకి ఎక్కువ కనబడిందా? అది కదా టార్టాయిస్. మా ఇంట్లో టార్టాయిస్. మా అన్నయ్య తీసుకొచ్చి ఇక్కడ వదిలేసాడు దీన్ని. ఇది ఇక్కడే ఉంటుంది. అది చూడు ఎట్లా చూస్తుందో. హాయ్ శాండీ, దాని పేరు శాండీ, మా అన్నయ్య పెట్టాడు పేరు. చూసారా మీకు కనిపిస్తుంది? ఫోన్ ఏం పడదలే. ఏమో దాని కళ్ళు మూస్తే అట్లా కనబడుతుందేమో. నువ్వు ఒక్కదానే ఉంటున్నావు ఇందులో? ఫ్రెండ్స్ ఏమీ లేరా మీకు? కదలు, నించుని చూస్తుంది పాపం. చూస్తుంది శాండీ, శాండీ పైకి ఎక్కుదాం. ఎక్కుదాం. ఓకే, మా టాటాస్ చూస్తున్నట్టున్నాను కదా, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంటి మధ్యలో ఇట్లా ఉంటుంది మొత్తం, ఇదంతా పడిపోయింది ఇల్లు. మేము వచ్చినప్పుడు బాగానే ఉంది, మేము అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు పడిపోయింది మొత్తం. ఇంటి మధ్యలో ఉంటుంది ఇది. నేను ఏదో తొక్కాను. మొత్తం ఇదంతా మన సడన్గా కూలిపోయింది. ఇదంతా కూడా క్లోజ్డ్గా ఉండేది, ఇప్పుడంతా ఓపెన్ అయిపోయింది. మొత్తం ఎలా పడితే అట్లా అయిపోయింది. వర్షం పడినా కూడా ఇక్కడ పడిపోతుంది. ఇది ఇంటి మధ్యలో ఉండేది అన్నమాట. ఇదేమో ఇట్లాగా ఊసలు ఉండదు. మండువా ఇల్లు అంటారు కదా, సేమ్ ఇదే అన్నమాట. అదే మండువా. మీకు చూపిస్తున్నాను కదా, మా మా అమ్మ పాటలు చిన్నప్పుడు, మా చిన్నప్పుడు మేము ఇక్కడే ఉండేవాళ్ళం. ఇది మండువా అన్నమాట, వేలు పెట్టి చూపిస్తున్నాను కదా. అదంతా మండువా. చెప్పేది పైన ఇట్లా ఉంటుంది. ఇంట్లోనే జరిగే బాగా చిన్న ఆ విషయాలు చాలా బాగుంటాయి. పాఠశాల అంటే పూర్వకాలం విషయాలు. ఇదంతా కూడా మొత్తం పడిపోయింది. ఇప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. నువ్వు మాట్లాడుతున్నావు ఒకసారి క్లియర్గా తెలుస్తుంది. చూసారు కదా ఇంటి మధ్యలో, ఇక్కడ మంచం ఉండేది మా తాతయ్య గారు పడుకునేవాళ్ళు. అక్కడ మడతకు వచ్చి అక్కడ తలుపు అది కిటికీ అది కనిపిస్తుంది చూసారు. అక్కడ సోఫా ఉండి టీవీ అక్కడ ఉండేది. ఆ తలుపు వెనకాల 2 rooms ఉండేవి. అది మాకు డైనింగ్ ఏరియా కిచెన్ అన్నమాట. 2 rooms ఉండేవి. అక్కడ పొడుగ్గా ఉండేది అన్నమాట. ఇది బ్యాక్ సైడ్ ప్లేస్ అన్నమాట. మొక్కలు అన్నీ అట్లా అట్లా. ఇదంతా కూడా ఇటువైపు అంతా రెంటెడ్కి ఇచ్చేసేవారు. ఇది బ్యాక్ సైడ్. ఇదంతా రెంటెడే. ఇది బ్యాక్ సైడ్ అన్నమాట. అగో అవే బాత్రూమ్స్, అందరికీ అవే బాత్రూమ్స్. ఇప్పటికీ అవే వాష్రూమ్స్ ఇక్కడ ఉండే వాళ్ళకి. అప్పుడు తర్వాత కొన్ని రోజులకి తాతయ్య గారు ఇక్కడ సెపరేట్గా ఒక బాత్రూమ్ కట్టించారు, వెస్ట్రన్. అవి మాత్రం ఇండియన్, రెండు ఇండియనే ఉండేవి. మేము ఇక్కడే బ్రష్ అది చేసేవాళ్ళం. దొడ్డి వైపు ఇక్కడే బ్రష్ అది చేయడం. ఇవి ప్లాంట్స్. సీతాఫలం ఒకటి నేనే వేసింది. ఈ మొక్క నిత్యమ్మ సీతాఫలం ఉంది చూడు చెట్టు, అది నేనే వేశాను. మామిడి చెట్టు కూడా నేనే వేశాను.
ఇదే రోల్ మా మేము యూజ్ చేసిన రోల్ ఇది. ఇంకా అలా ఉంచేసాం దాన్ని లిఫ్ట్ చేయలేక. ఇక్కడ కూడా తులసమ్మ ఉండేది మాకు, అక్కడ తులసికోట ఉండేది, అక్కడే పూజది చేసుకునేవాళ్ళం. నిత్యం అక్కడ ఆకులు ఉన్నాయి చూడు, ఎండిపోయిన ఆకులు. చిన్నప్పుడు అదొక సరదా, ఆవాలన్నీ తీసుకొచ్చి మొక్కల కింద పెంచేయాలని. అక్కడ కింద మట్టి జాగా ఉంటుంది అన్నమాట, అక్కడ మొక్కలు వేసేసేదాన్ని. ఆవాలు ఆవాలు అయితే త్వరగా వచ్చేస్తాయి మొక్కలు. కొత్తిమీర అవి అయితే కొంచెం లైట్ అవ్వే, కానీ అప్పట్లో ఆవాలు వేసేసేదాన్ని ఎక్కువ. అన్నీ ఆవ మొక్కలు వచ్చేసేవి. ఇక్కడ మా పని అమ్మాయి అంటలు తోవడం అన్నీ ఇక్కడ చేసేది, బట్టలు ఉతుక్కోవాలన్నా ఇంకా అదే. ఇది బ్యాక్ సైడ్ టెంపుల్ ఉంటుంది మనకి, ఇది బ్యాక్ సైడ్ అన్నమాట, దొడ్డి అంటాం కదా మనం యాక్చువల్గా. ఆ డోరు పక్క వాటాకి, అటువైపు చూపించాను చూడు, కిటికీలోంచి డోర్ ఉంది చూడు. రత్నమ్మ వాళ్ళు పైకి వెళ్తామా, అక్కడ డోర్ ఉంటుంది చూడు. అలా మూడు రూమ్స్ లైన్గా ఉంటుంది అన్నమాట. అక్కడ ఒక ఫ్యామిలీ అద్దెకి ఉండేవారు. ఇదేంటో తెలుసా ఫ్రెండ్స్? ఈ చిల్లు కుంకుడుకాయలు కొట్టుకోవాలంటే ఇందులో కొట్టుకునే. కుంకుడుకాయ కొట్టుకోవాలంటే స్నానానికి ముందు ఈ రోడ్ చిన్నగా ఉంటుంది అన్నమాట లోతు కింద, కుంకుడుకాయ కొట్టుకోవాలంటే ఇందులోనే కొట్టేవాళ్ళం. ఇంకా అటు వెళ్ళొద్దులే, వాష్రూమ్స్ అవి భయంకరంగా ఉంటాయి. అట్లీస్ట్ నాకు భయం యాక్చువల్గా, అంటే ఎవరు మసలడం లేదు ఇక్కడ. చూసారు కదా ఇవే వాష్రూమ్స్, మేము వాష్రూమ్కి రావాలంటే ఇంక ఇదే, ఇంక అంతకన్నా చూపించట్లేదు. పడిపోరు, ఇది ఇలా వెళ్ళి అలా వెళ్ళాలి, ఇలా వెళ్ళి మూడు లేవమ్మా, ఒకటి రెండే. ఇది పొయ్యి రాజేసినప్పుడు డొక్కలో ఇక్కడ పెడతారనమాట. ఆకులు కొబ్బరాకులు ఇలా ఎండిపోయినవి ఉన్నాయి చూడు, మళ్ళీ పొయ్యి మంట వేస్తారు కదా అవే నీళ్ళు కాయడానికి. అప్పట్లో హీటర్లా ఉండవు కదా, ఇక్కడి నుంచి పట్టుకెళ్ళేవారు అనమాట. ఇదంతా కూడా ఇంకా చెప్పాను కదా, అక్కడ బాత్రూమ్ ఉంటుంది ఎదురుకుండా మీకు డోర్లా ఉంది కదా, అక్కడ కట్టించారు తాతయ్య గారు, వెస్ట్రన్ కట్టించారు. ఇప్పుడు మనం కూర్చుని వెళ్ళేది ఇండియన్ అంటే కింద కూర్చుంటాం కదా, అది వెస్ట్రన్ అనమాట. సో ఇది బ్యాక్ సైడ్ దొడ్డి అంతా. ఇది తర్వాత ఇది కూడా అద్దెకి ఇచ్చేవారు, తర్వాత మేమే యూజ్ చేసుకునేవాళ్ళం. ఇక్కడ ముత్తాతయ్య ఉండేవారు స్టార్టింగ్, ఆ ఒక్క రూమ్లో ఉండేవారు ముత్తాతయ్య. ఇలాగే ఇంటి మధ్యలో ఉండేదన్నమాట. ఇది ఒక మూడు రూమ్స్ ఉంటాయి, ఒకటి రెండు. ఆ లోపల కిచెన్ వైపు కూడా ఉంటుంది ఈ డోర్ నుంచి లోపలికి. ఇక్కడైతే మూడు లైన్గా ఉంటాయి, లెఫ్ట్ రైట్ కూడా అద్దెకి ఇచ్చేసేవాళ్ళం. ఈ ఎదురుగుండా మటుకు కిచెన్ మాది ఇది ఉండేది. గడ వేసేసావా? వెళ్దాం నెమ్మదిగా దిగు, పడిపోతాం. ఇది పైన ఇదంతా క్లోజ్డ్గా ఉండేది, మేము టీవీ ఇక్కడే చూసేవాళ్ళం. అది రత్నమ్మ వాళ్ళ వాష్రూమ్. అది ఇది మొత్తం ఇదైపోయింది, మా కిచెన్ ఇదే, కిచెన్ డైనింగ్ ఏరియా మొత్తం కబోర్డ్ చూడు. మా బ్రష్ల స్టాండ్ చూడు ఎట్లా అయిపోయిందో. ఇంకా లోపల అది బ్రష్ల స్టాండ్ వైట్ కలర్ ఉంది చూడు, అది అగో బ్రష్లు కూడా ఉన్నాయి లోపల. బ్రష్ ఉంది చూడు, ఇంకా అలా వదిలేసాం మేము, అట్లా పట్టుకెళ్ళలేదు. ఇక్కడే ఉండేది నిత్య టీవీ పల్లేసి, ఇక్కడ టీవీ ఉండేది, టీవీ ఉండేది. ఇక ఇక్కడ ఇక్కడ సోఫా ఉండేది. మొన్నటి దాకా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సోఫా ఉంది కదా, ఆ సోఫా ఇక్కడ ఉండేది. ఇక్కడ ఒక ఫ్యాన్ ఉండేది, ఆ సోఫా ఇక్కడ ఉండేది, ఇక్కడ ఫ్యాన్ ఉండేది. అన్నిటికీ డోర్ ఇదే, అందరికీ ఇదే డోరు మా ఇంటి నుంచి బయటకు వెళ్ళటానికి. ఇదే ఇదో చూపించాలి, అష్టాచెమ్మ ఆడతాం కదా, ఇది అష్టాచెమ్మ. మనం ఇదివరకు గీసుకోక్కర్లేకుండా నాపురాల మీద వేసేవారు, ఇక్కడ కూర్చుని ఆడుకునేవాళ్ళం. ఇది పెద్ద అష్టాచెమ్మ. ఇంకోటి ఉంటుంది లూడో అంటున్నాం చూడు, అలాంటిదే ఉంటుంది అక్కడ. ఇది అష్టాచెమ్మ పాత ఇల్లు, ఇది 1931లో కట్టించుకున్నారు. ఇది స్టెప్స్ ఇలా పైకి, ఇది ఒక వాట ఇక్కడ అద్దెకి ఇచ్చేసేవారు, ఇలా పైకి ఎక్కి వెళ్ళాలి. ఇంట్లో నుంచే ఉంటుంది ఇలా. మా
పిల్లలు ఉంటారు. నువ్వు ఇటు వెళ్ళకో, మొత్తం పడిపోయింది ఫ్రెండ్స్ అదంతా. కిచెన్ హాల్ యాక్చువల్గా రేపు వద్దాం అనుకున్నాను, దీనికి ఒక పీరియడ్ ఉందని వచ్చాను. ఒక సందు మీకు కింద చూపించాను కదా మొక్కలు, అదే ఇది టెంపుల్, ఎదురుకుండా టెంపుల్. అది ఎదురుకుండా టెంపుల్ ఇటు. ఇది మా మామగారి రూమ్. అది మంద కాదమ్మా టెంపుల్. ఇది హాల్ మొత్తం, ఇది తాతయ్య గారి రూమ్, ముత్తాతయ్య వాళ్ళ రూమ్. ఇది తాతమ్మ ఉన్నప్పుడు మళ్ళీ ఏంటంటే పర్స్ వాడుకో, మళ్ళీ దేనికి బొట్టు పెట్టించుకోపో. ఇది ఇంకో రూమ్, ఇది మా అమ్మగారు వాళ్ళు ఉన్నప్పుడు మేము ఉండేవాళ్ళం. ఇది ఒక రూమ్, ఇది రూమ్. ఇటు బాల్కనీ ఉంటుంది. ఆ తాతయ్య గారు రూమ్ అమ్మ, ముత్తాతయ్య గారు పూజ వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళారంట కైలాసగిరి. ఇది బాత్రూమ్ స్నానాల గది, ఇదే డైనింగ్ రూము, అది కిచెన్. ఇక్కడే పొయ్యి రాసేసి వేడి నీళ్ళు కాసేవారు ముత్తాతయ్య. ఈ గోడవారా ఇక్కడ ఉండేది పొయ్య. వేడి నీళ్ళు కాయాలంటే ఇక్కడే కాసేవారు. మేమంటే చూడండి, ఇదంతా నడుచుకుంటా బయటికి వెళ్ళాలి. ఇక్కడ ఎవరు ఉంటారు చెప్పు. మా మామగారు ఒక ఆవిడ ఉండేవారు, ఆవిడే నాకు తీసుకెళ్తే కొబ్బరి నుండి రాసేసేవారు. చెంటక్క బుజ్జక్క మన ఇంటి దగ్గర హోటల్ పెట్టుకున్నారు చూడు, వాళ్ళ ఇల్లు ఇదే. అదే ఇల్లు, అదే వాళ్ళ ఇల్లు, ఇదే వాళ్ళ ఇల్లు. ఇదే మెయిన్ డోర్, ఇట్లా చూస్తే అది లోపల మేడ కనిపిస్తుంది చూసారా, టూ స్టేర్స్. అదే మా ఇల్లు, పాత ఇల్లు. ఇట్లా అయిపోయింది. ఇక్కడ షాప్ ఉండేది తాతయ్య వాళ్ళకి, ఫ్యాన్సీ షాప్ అన్నాను చూ. ఈ ప్లేస్లో ఉండేది ఫ్యాన్సీ షాప్ దగ్గర. ఇది మా ఇల్లు, ఇప్పుడు ఉంటున్న ఇల్లు అది.